తెలంగాణ నుంచి కేంద్రానికి 368000 కోట్ల రూపాయలు వెళ్తే తిరిగి రాష్ట్రానికి వచ్చింది 138000 కోట్లే అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కేంద్రం తెలంగాణకు ఎంత ఇచ్చిందో కేసీఆర్ తో చర్చించేందుకు సిద్ధమని ఆయన రాజీనామా పత్రం పట్టుకొని రావాలని సవాల్ విసిరారు బండి సంజయ్. పోయిన మార్చ్ కాడికే మనం తెలంగాణ ప్రజలుగా ప్రత్యక్ష పన్నుల రూపంలో పరోక్ష పన్నుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి మొత్తం కట్టింది 368000 కోట్ల రూపాయలు. మరి మనకెంత వచ్చింది ఎనక్కి తిరిగి అంటే మనం 368000 కోట్ల రూపాయలు కడితే మనకు తిరిగి వచ్చింది కేవలం 168000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎంత ఇంకా మనకు బాకీ ఉన్నారు వాళ్ళు? ఇంకా 200000 కోట్లు మనకే వాళ్ళు బాకీ ఉన్నారు. కానీ సిగ్గు లేకుండా వచ్చి కేంద్ర మంత్రి ఇక్కడ ఉండే నలుగురు సన్నాసి ఎంపీలు నోటికొచ్చినట్టు వాగుతా ఉంటారు తెల్లారి లేస్తే. మేము కట్టిన పైసలు తీసుకుపోతుంది కేంద్రం తీసుకుపోతుందని చెప్పటను రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. నువ్వు కాదు మీ అయ్యరావల చర్చకు సిద్ధం. మీ నాయన రమ్మని చెప్పు, రాజీనామా పత్రం పట్టుకొని రమ్మని చెప్పు. నిధుల విషయంలో కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చింది? కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెడుతున్న ఏ విధంగా బతుకులు నాశనం చేస్తుందో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. మీ నాయనని రమ్మని చెప్పు, రాజీనామా పత్రం పట్టుకొని ఆధారతో సహా కేంద్రం ఏమిస్తున్నది, మీరేమిస్తున్నారో అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం. ఆ రోజు సవాల్ చేస్తే తోకం ముసుకొని పారిపోయి మళ్ళీ మన ప్రజల దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది.